నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కలెక్టర్ల సమర్థతతోనే ప్రజలకు మెరుగైన పాలనన్న సీఎం. పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పనిచేయాలని కలెక్టర్లకు నిర్దేశం. ఐఏఎస్ ఐపీఎస్ల వ్యవస్థలను బలోపేతం చేయాలన్న పవన్. రాష్ట్ర అభివృద్ధికి అధికారులు సహకరించాలని వినతి. పూర్వీకుల భూమిని కబ్జా చేశారని లోకేష్కు ఓ వ్యక్తి ఫిర్యాదు. వైసీపీ హయాంలో ఆక్రమించారని ఎక్స్ వేదికగా ఆవేదన. వ్యక్తిగత జీవితం బయటపెట్టి బాధపెడుతున్నారన్న మనోజ్. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే తప్ప అని ప్రశ్న. వైసీపీ నేత గౌతమ్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురు. హత్యాయత్నం కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత. పార్లమెంటు వెలుపల ఇండి కూటమి ఎంపీల నిరసన. అదానీ అంశంపై జేపీసీతో విచారణకు డిమాండ్. ఢిల్లీలో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోబోమని తేల్చి చెప్పిన కేజ్రీవాల్. శాసనసభ ఎన్నికల్లో ఆప్ ఒంటరిగానే పోటీ చేస్తుందని వెల్లడి. సిరియా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోమన్న నెతన్యాహు. కొత్త పాలకులతో సత్సంబంధాలకు సిద్ధమని వెల్లడి.